తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ రథం దగ్ధమైంది. ఇప్పటికీ దోషులు ఎవరో మాత్రం తేలలేదు. నాడు రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆలయాల్లోనూ దాడులు జరగడంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు పెరగకుండా చూసేందుకు ప్రభుత్వం వెంటనే కొత్త రథాన్ని తయారు చేయించింది. అంతర్వేదిలో రథం తగలబెడితే ఈ రోజుకి పట్టించుకోవాలి. ఆ రథం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా పెద్దదైంది, చాలా ప్రశస్తమైనది. ఎవరో పిచ్చోడండి తేనె పట్టును కొడత కాల్ చేశాడు అంటే రాష్ట్రం అంతా పిచ్చోళ్ళు, రాష్ట్రం అంతా అడవి మృగాలు, లేదంటే ఎవరో చేసేసుకున్నారు. ఇదే మీ చెప్పే సమాధానం? ఇట్లాంటి సంఘటనలు ఒక దాని తర్వాత ఒకటి 219 సంఘటనలు జరిగితే దేవాలయాల మీద ఈ ప్రభుత్వంకి చీమ కొట్టినట్టేనా లేదు. ఏ మాత్రం బాధ్యత లేకుండా రెండు సింహాలు పోతే పోయినాయి, రథం కాలిపోతే ఇంకో రథం చేయిస్తాం, విగ్రహం పోతే ఇంకో విగ్రహం పెడతాం, రాముడికి తలకాయ నరికేసి ఇంకో తలకాయ పెడతాం. ప్రజా విధానం మీ దగ్గర చేయించారని చెప్పట్లేదు, వైసీపీ చేయించిందని చెప్పట్లేదు. కానీ మీ ఉదాసీనత వైఖరి, మీ ఉదాసీన వైఖరి ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని ప్రేరేపించేలా ఉన్నాయి, ఎంకరేజ్ ఎలా ఉన్నాయి. తద్వారా జరిగే పరిస్థితులు ఉత్పన్నం, ఎలాంటి పరిస్థితి ఉత్పన్నం అయితే అది వైసీపీ కను. జనసేన ఆలోచించేది ఇప్పుడు మతం కంటే మానవత్వం గొప్పదని మేము నమ్మేస్తున్నాం.